राष्ट्रपति अवार्ड ग्रहीत जातीय उत्तम उपाध्याय डाक्टर बंतलकोटि निर्मिंचिन शायलु द्रावणालु शार्ट फिल्म जातीय स्थायिलो मोदटि स्थानंलो निलिचिंदि. रैतुलु उन्नतंगा पंटलु वेसि फलितालु साधिंचडानिकि एंत उपयोगपडुतुंदनि कर्नाटक व्यवसाय शाख मंत्री नटुलु बीसी पाटील कोनियाडारु. जाट ट्रस्ट निर्माण सारथ्यंलो डाक्टर डी पारिनायडु निर्मातगा रूपोंदించిన ఈ షార్ట్ ఫిల్మ్ దేశంలో 20 రాష్ట్రాల నుండి 11 భాషలు 290 షార్ట్ ఫిల్మ్లు పోటీ పడగా కషాయాలు ద్రావణాలు ప్రకృతి వ్యవసాయం షార్ట్ ఫిల్మ్ ప్రథమ స్థానంలో నిలిచి జ్యూరీ అవార్డు అందుకోవడం గొప్ప విషయమని మంత్రి కొనియాడారు. అందులో బొంతలకోటి నిర్మించిన షార్ట్ ఫిల్మ్ మేధావులను సైతం ఆకర్షించింది. రచయిత వినూత్నంగా జానపదుల భాషలో రూపొందించడం గర్వకారణంగా ప్రశంసించారు. జాట్ ట్రస్ట్ ఇటువంటి చిత్రాలు తీసి దేశాన్ని ఆకర్షించిందని కొనియాడారు. భూమిని పూజించాలి, తల్లి రుణము తీర్చాలి, మట్టి ఆరోగ్యమే మనిషి ఆరోగ్యమురా. నేల నీరు భూమి కలుషితమవుతున్నాయి, మంచి తిండి లేక మంచాన పడ్డాము, గొప్పలకు పోయాము, కషాయాలు వదిలాము. నమస్కారం, నా పేరు బొంతలకోటి శంకర్రావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వము ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి పెడుతూ, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రాష్ట్రాలను ప్రోత్సహిస్తూ వినూత్నమైనటువంటి కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే 2022 సంవత్సరానికి గాను ప్రకృతి వ్యవసాయం నేపథ్యంలో కషాయాలు ద్రావణాలు అనేటువంటి షార్ట్ ఫిల్మ్ తీసినటువంటి దీనికి ఈ సంవత్సరానికి జ్యూరీ అవార్డు ప్రకటించడం జరిగింది. ఈ జ్యూరీ అవార్డు అనేటువంటి చిత్ర పరిశ్రమలో వినూత్నమైనటువంటి విశిష్టమైనటువంటి అత్యున్నతమైనటువంటి అవార్డు. ఈ అవార్డు అనేటువంటిది దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల నుండి 14 భాషల నుండి 290 ఎంట్రీస్ రాగా, మరి కషాయాల ద్రావణాలకే జ్యూరీ అవార్డు ఒకటి ప్రకటించడం అనేటువంటి జరిగింది. ఇది ప్రధానంగా మరుగున పడిపోతున్నటువంటి జానపద కళారూపాలు, గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా పాడుకున్నటువంటి తెలిసినటువంటి జానపద కళారూపాలు, బుర్రకథ, చక్కభజన, కోలాటం, జంకుల కథ, తప్పిటిగుళ్ళు, వీధి నాటిక, తూర్పు భాగవతము, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి జానపద కళారూపాలతోనే రైతులు చేస్తున్నటువంటి ప్రయోగాల్ని రైతులకు వివరించడానికి కషాయాల ద్రావణాలు అనేటువంటి ఈ ఫిల్మ్ని రూపొందించడం జరిగింది. దీనికి కథ, మాటలు, సంగీతము అంతా కూడా నేనే సమకూర్చి ఈ కళారూపాన్ని తయారు చేయడం జరిగింది. ఇది దేశంలోనే విశిష్టమైనటువంటి కళారూపంగా ఎంపిక చేసి 11వ తేదీన రాజేంద్రనగర్లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ బీసీ పాటిల్ గారు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, రచయితలు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఉన్నతాధికారులు సమక్షంలో రాజేంద్రనగర్లో ఈ అవార్డు అనేటువంటిది అందించడం జరిగింది. ఇది చాలా గర్వించదగ్గ అవార్డు. నేను ఎంతవరకు కూడా 300 అవార్డులు అనేటువంటిది రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి నుండి కూడా అవార్డు తీసుకున్నప్పటికీ కూడా ఇది జ్యూరీ అవార్డు అనేటువంటిది ప్రజలకి, రైతులకు ఉపయోగపడినటువంటి కార్యక్రమం చేపాము కాబట్టి ఈ కార్యక్రమం సందర్భంగా ఈ అవార్డు తీసుకోవడం అనేటువంటిది ఈ అవార్డులు అన్నిటికంటే ఎంతో ఆనందదాయకంగా నేను ఫీల్ అవుతున్నాను.